టాలీవుడ్ నుండి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్రహీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఆయన పేరు వింటే ఫ్యాన్స్ ఒంట్లో పూనకాలే. అంతేకాక బాలయ్య బాబు ఏం చేసినా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ. బాలయ్య చేసే సినిమాలు కూడా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎలా అంటే ఎంతో వైవిధ్య భరితంగా. విషయం ఏంటంటే ఇప్పుడున్న స్టార్స్ అందరూ గచ్చిబౌలి లేదా కోకాపేట్ ఇలాంటి ఇళ్లలోకి మారారు. అయితే బాలయ్య మాత్రం ఎప్పటినుండో జూబ్లీ హిల్స్ లోనే ఉంటున్నారు. కాగా ఈ ఇంటికి వచ్చాకే బాలకృష్ణకి బాగా కలిసి వచ్చి ఆయన పెద్ద స్టార్ అయ్యారు. అయితే అలాంటి ఇల్లుని ఇప్పుడు బాలయ్య వేరే సంస్థకిచ్చి అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు. అయితే ఇంతగా కలిసి వచ్చిన ఇంటిని బాలయ్య నిజంగానే అమ్ముతున్నాడా అనేది ఫ్యాన్స్ అనుమానం. అయితే ఈ వార్త విన్న ఫ్యాన్స్ మాత్రం చాలా ఆశ్చర్యానికి కూడా గురి అవుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇక బాలయ్య ఇంటి విషయానికి వస్తే ఎప్పటి నుండో అక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ఆ మధ్య కాలంలో రోడ్డు వెడల్పులో బాలకృష్ణ ఇల్లు చాలా వరకు పోయింది కూడా. అయితే బాలయ్య హైదరాబాద్ కి వచ్చినప్పటి నుండి ఇదే ఇంట్లో ఉంటున్నారు. కాగా ఆయన ఆసుపత్రి అయిన బసవ తారకం బాధ్యతలు సులువుగా ఉంటుందని ఇక్కడ ఇల్లు తీసుకున్నాడు బాలయ్య. అయితే ఇల్లు జూబ్లీ హిల్స్ నడిబొడ్డులో ఉంది కాబట్టి కొన్ని వందల కోట్ల వరకు విలువ ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. కానీ అంతగా కలిసి వచ్చి ఎప్పటి నుండో ఉంటున్న ఇల్లు నిజంగానే అమ్మకానికి పెట్టాడా లేదా అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే జూబ్లీ హిల్స్ ఇల్లునే అమ్మకానికి పెట్టాడా లేక వేరే భూములకి ఈ వార్త వర్తిస్తుందా అనేది కూడా తెలియాలి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.